జిల్లా ఓజిలి మండలంలోని అక్రమ ఇసుక రవాణా జరుగుతున్నట్లు తమకు సమాచారం అందిందని దానివల్లనే ప్రతి దగ్గర ఎస్సిబి తనిఖీలు చేపట్టిందని తద్వారా ఇసుక గ్రావెల్ అక్రమ లిక్కర్ అది ఏమైనా గాని అనుమతులు లేకుండా తీసుకువెళ్లే వారిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గూడూరు డివిజన్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ బాబురావు తెలియజేశారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఆర్ఆర్ గ్యాస్ సమీపంలో మూడు ఇసుకల ట్రాక్టర్లు నాపి తనిఖీలు చేయగా వాటికి అనుమతులు ఉన్నందున గమ్యస్థానానికి తరలించేందుకు సముచిత చూపినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా అక్రమ ఇసుక గ్రావెల్ లిక్కర్ ఏమైనా మా దృష్టికి తీసుకువచ్చిన ఎడల తగు చర్యలు తీసుకుంటామని ఏపీ లోకల్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గూడూరు డివిజన్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ బాబురావు తెలిపారు. ఇందులో భాగంగా మేము ఈ రూట్ లో వెళ్తూ ఉంటే ఇక్కడ మాకు ఒక మూడు ట్రాక్టర్లు ఇసుకతో మాకు ఎదురుపట్టడం జరిగింది. వాటిని ఆపి మేము బిల్లులు ఉన్నాయా లేవని తనిఖీ చేయంగా మూడు ట్రాక్టర్లకు సంబంధించి బిల్స్ వాళ్ళు మాకు సబ్మిట్ చేశారు. ఆ బిల్స్ ప్రకారంగా మిగతా డీటెయిల్స్ అన్ని మేము ఎంక్వైరీ చేస్తే కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి మేము వాటిని పంపిణీ చేయడం జరిగింది. ఇందు మూలంగా అందరికి తెలియజేయడం ఏంటంటే ఇటువంటి ఏదన్నా అక్రమంగా జరుగుతూ మీ దృష్టి ఉంటే మాత్రం మాకు తప్పకుండా తెలియజేస్తే మా చట్ట ప్రకారంగా మేము వాళ్ళకి ఏ శిక్ష అయితే పడుతుందో దాన్ని మేము పడేటట్టుగా చూస్తాము.